మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అక్షయ ఎందుకు పవర్ఫుల్ అంటే అక్షయ తృతీయ అనేది ఉంది కాబట్టి అక్షయ అంటే పవర్ఫుల్ ఇలా కాదండి ఆలోచించాల్సింది ఇక్కడ క్ష అంటే ఏమిటి క్షలో రెండు అర్థాలు ఉన్నాయి మీకు క్షయం నాశనం కలిగించేది క్షయం నివారించేది అక్షయలో ఉన్న క్ష క్షయ నివారణ అర్థమైంది కదండి అక్షయలో ఉన్నటువంటి క్ష క్షయాన్ని నివారణ చేసేది దీన్ని మనం అక్ష అని పిలిచినప్పుడు క్షయాన్ని కలిగించేదిగా మారుతుంది అర్థమైంది కదండి అక్ష అని అన్నప్పుడు అంటే పక్కన యా లేకపోతే ఇప్పుడు ఈ క్ష అనేది నిజంగానే క్షయాన్ని కలిగిస్తుంది మరి అక్షయలో క్షయం ఉంది కదా అక్షయ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ టీవీ వస్తుందా మరి ఇప్పుడు న్యూమరాలజీలో జరుగుతున్నది ఇదేనండి మరి అక్షయలో క్షయం ఉంటే క్షయ వస్తుందా ఇందులో నిజం లేదండి ఇక్కడ అక్షరాలన్నీ కూడా ఒకదానికి ఒకటి కలిసిపోయినట్లుగా మనం మాట్లాడతాం కానీ అక్షయలో ఆ అంటే ఆ అంతే క్ష అంటే క్ష యా అంటే యా యాని ఇందులో ఏమనాలి మనం సహితం అంటాం క్ష అంటే ఏమిటండి క్షయాన్ని తగ్గించే సహితం కలిగినది అక్షయ అందుకని అక్షయ పేరు బ్రహ్మాండం ఆ తర్వాత అక్ష కాంబినేషన్లో ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా అక్షర ఇక్కడ క్ష ఏం చేస్తుందండి రాకి సపోర్ట్ ఇస్తుంది అక్షర అంటే ఇంగ్లీష్లో లెటర్ అని మీరు ఈజీగా అనొచ్చు అక్షర అంటే దాని అర్థం వేరు అసలు క్షరము లేనిది అక్షరము దీన్ని ఎలాగన్నా అర్థం చేసుకోండి నెగటివ్తో సంబంధం లేనిది అక్షర అనే పేరు పాజిటివ్తో సంబంధం కలిగింది అక్షర అని పేరు ఆ అర్థం వేరు ఇక్కడ క్ష అర్థం వేరు రా అర్థం వేరు మరొకటి కూడా ఉంటుందండి అక్షర ప్రక్కన ప్రియ పెట్టొచ్చా అని అడిగారు ఎవరో అక్షర తర్వాత లాసి కూడా పెట్టుకోవచ్చా అని అడిగారు అక్షర తర్వాత ఇంక అసలు ఏం పెట్టడానికి అక్కడ ఏం లేదండి రాతోటి ఎండ్ అవుతుంది అక్కడ కాబట్టి అక్షర అనేది అలాగే పెట్టాలి పొరపాటును కూడా అక్ష అని పిలవద్దు మీరు అక్ష అని పిలిచినప్పుడు ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది అక్షయని అక్ష అని పిలిచినప్పుడు ధనం దెబ్బతింటుంది సో అక్షయని కట్ చేయకూడదండి తర్వాత ఆతోటి మరొక పేరు అనన్య అనన్య అంటేనే మీకు తెలియాలండి అనన్యమైన పోల్చలేము ఇంకా దీంతో ఇందులో ఆ అర్థం వేరు నా అర్థం వేరు న్యాకి అర్థం వేరు అమ్మాయిలకి కనుక పేరు చివరిలో యా ఒత్తు వస్తే బాగుంటుందండి హిమన్య వరేణ్య శరణ్య శర్వణ్య ఇట్లా చాలా ఉన్నాయండి అలాగే అనన్య సో మనం తయారు చేసుకునే పేర్లలో ఇలాగా డేట్ ఆఫ్ బర్త్కి కనుక సరిపడినవి పెట్టుకుంటే ప్రతి అక్షరం కూడా మీకు పాజిటివ్గా మీనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ వెరీ మోస్ట్ పవర్ఫుల్ పేరు ఆద్య ఆద్య స్పెల్లింగ్లు 9 కానీ తెలుగులో మనం ఆద్య అని రాస్తాము ఆద్య అనే దాంట్లో అర్థం చదువుని అధ్యయనం చేయటం అంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది తర్వాత ఆద్యలో కనుక మీరు విడివిడిగా గమనిస్తే ఆ ద య యా నిరంతరం దా దాని అర్థం ఎలా ఉంటుందంటేనండి జగముల నేలుడి పార్వతీదేవికి లిమిట్స్ లేవండి ఆవిడ తలుచుకుంటే డబ్బు వస్తుంది ఆవిడ తలుచుకుంటే జ్ఞానము వస్తుంది ఆవిడ తలుచుకుంటే మన పేరు చాలా చక్కగా విస్తరిస్తుంది సో ఆద్య అర్థం ఏమిటి ఇక్కడ ఆద్యకి ఎవరో నన్ను అడిగినట్లు గుర్తండి ఆద్య అంటే దుర్గాదేవ ఆద్య అనే పదానికి 64 అర్థాలు ఉన్నాయి 64 అర్థాలలో ఒక అర్థం దుర్గా అంతేకాని దుర్గా ఈజ్ ఈక్వల్ టు ఆద్య కాదండి 64 అర్థాల్లో మరొక అర్థం పార్వతి సో ఆద్య ఈజ్ ఈక్వల్ టు పార్వతి కాదు ఇక్కడ దేనికి ఇది అటాచ్ అవుతుందో అది చేసుకోవాలి ఆద్య అంటే ఆది అంతం కలిగింది అని కూడా ఎవరో అన్నారు నాకు
వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి ఆశ్చర్యపోవాలా, లేకపోతే లేనివి ఎలా క్రియేట్ చేస్తున్నారో అని సంభ్రమంగా మనం వినాలో నాకు తెలియటం లేదు. కానీ ఆద్యలో ఆది అంతం ఎక్కడ ఉన్నాయండి? అసలు ఆద్యలో యావత్తు అర్థమే తెలియదు సోకాల్ తెలుగు పండిట్స్కి. ఇంకా ఆద్యలో అంతం ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఆ తోటి ఇంకొకటి కూడా ఉంది అండి, చాలామంది వదిలేసినటువంటి పేరు ఆరాధన. ఆరాధ్య ఓకే టు సమ్ ఎక్స్టెంట్ స్పెల్లింగ్ కరెక్షన్ తోటి. అలాగే ఆతోటి ఉన్నటువంటి పేర్లలో అన్విక వెరీ పవర్ఫుల్, డేట్ ఆఫ్ బర్త్కి పడితే అన్వితలో అనితం ఉంటుంది. అనితంలో నిత అంటే ఏమీ లేనిది అనే అర్థం. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు అన్విత పడకపోతే నితం అనేది యాక్టివేట్ కాదా? అందుకే చెప్తున్నానండి, అన్వితలో మూడున్నాయి అర్థాలు. ఆ అన్విత, న్వితం అంటే ఏంటి, వితం అంటే ఏంటి, తం అంటే ఏంటి తెలియాలి, అప్పుడు అన్వితంలోకి అర్థం వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్కి పడకుండా అన్విత అనే పేరు పెట్టుకోవటం నాకు తెలిసి బ్లండర్ అండి. దాని ముందు మీరు ఇంక ఏది పెట్టినా ఇంతే సంగతులు. కొన్ని కొన్ని పేర్లు అండి, జంట పదాల్లో పేర్లు వస్తాయని వండర్ఫుల్గా ఉంటాయి అసలు. దాన్ని మనము లెక్క వేయటంలో కానీ ఆ పేరు మనకి సెలక్షన్లో వస్తేనే మనకి చాలా అదృష్టం ఉందనుకోవాలి. కాకపోతే పిలవడం కష్టమను, పిల్లలను తమ పేరు సరిగ్గా చెప్పలేరనో, ఈ భావాలతో అద్భుతమైన పేర్లు వదిలేసుకుంటే మనం ఏం చేయాలి? తర్వాత కొన్ని కొన్ని అర్థాలు ఎలా ఉంటాయంటేనండి, చెప్పాను కదండి, ఒక్క పేరుకి మీకు 64 అర్థాలు తీయగలిగినప్పుడు ఆ 64లో నెగిటివ్గా కనిపించే అర్థాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.